పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు స్థానిక అమలోద్భావి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణం నందు ఏలూరు విజన్ లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని 1000 మంది విద్యార్థిని విద్యార్థులచే సహస్ర సూర్య నమస్కారములు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ నందు నమోదు చేశారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సహస్ర సూర్య నమస్కారములు కార్యక్రమాన్ని స్కూల్ ప్రాంగణంలో నిర్వహించడం, విద్యార్థులకు యోగా యొక్క విశిష్టతలను తెలియచేయటం చాలా ప్రాముఖ్యత గల విషయమని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ మాట్లాడుతూ, యోగా అనేది జీవితంలో ఒక భాగంగా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఆచరించాలని, తద్వారా మానసిక శారీరక ఉల్లాసంగా ఉండే మనిషి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల పరిశీలకులు డాక్టర్ సాయిశ్రీ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ నిర్వహించలేదని, ఏలూరు విజన్ లైన్స్ క్లబ్ వారు ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించడం, విద్యార్థులకు యోగా యొక్క విశిష్టతలు తెలియపరచడం చాలా అభినందనీయమని ఈ కార్యక్రమం నిర్వహించిన లయన్స్ క్లబ్ వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పెదవేగి ఎస్ఎంసీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, ఏలూరు విద్యార్థిని విద్యార్థులు, ఏలూరు సిఎంసీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, ఏలూరు బిషప్ పూర్ణిమ జయరావ్ మోజెస్ ఫాదర్ పెదవేగి ఎస్ఎంసీ స్కూల్ కరెస్పాండెంట్ అవినాష్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదైన జ్ఞాపికను పెదవేగి ఎస్ఎంసీ స్కూల్ డైరెక్టర్ అవినాష్ రాజుకు అందించారు. రెండు మోకాల మధ్య 4000 గ్యాప్ ఉండాలి. చూసుకోండి, మరి ఎక్కువ ఉండకూడదు గ్యాప్, తక్కువ ఉండకూడదు. బ్యాక్బోన్ స్ట్రైట్ ఉండాలి. చూడండి, వెనకాల ఎలా కూర్చుంది అక్క అలాగ. సో ఫ్రంట్ ఎలా ఉండాలి, బ్యాక్ ఎలా ఉండాలి. పూర్తి శరీరాన్ని పూర్తిగా స్ట్రెస్ చేస్తూ మునివేళ్ల మీద బాడీని బ్యాలెన్స్ చేయాలి. దాని కొరకై మీరు ఎదురుగా ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని చూడండి. మీ మెంటల్ బ్యాలెన్స్, మీ బాడీ బ్యాలెన్స్ తెలిసిపోతుంది. వజ్రాసనం, ఇప్పుడు రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి మడమలు రెండు దగ్గరికి ఆంచి రెండు చేతులతో రెండు కాళ్ళని పట్టుకొని ఆ మడమని తీసుకెళ్ళి యానస్ దగ్గర టచ్ చేసేలాగా లోనికి ఫోల్డ్ చేయాలి. బ్యాక్వర్డ్ స్ట్రైట్ ఉండాలి కదా, గండగా రెండు కొంతమంది వెరీ గుడ్. ఏ పోర్షన్లో ఉన్నా బ్యాక్వర్డ్ స్ట్రైట్ ఉండాలి, అప్పుడు రిజల్ట్ మీకు 100% మోకాల మీద ఒత్తిడి కలిగించాలి. మళ్ళా శ్వాస తీసుకుంటూ పై ఇంకొకసారి పూర్తిగా శ్వాస విడిచిపెడుతూ చూడండి, మోకాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ కొంచెం బలం చేకూరుతుంది మనకి. అప్, చాలు, వెరీ గుడ్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్కి వచ్చేయండి. ఇప్పుడు రెండో వైపు చేయండి, పూర్తిగా శ్వాస విడిచిపెడుతూ చూడండి, మీ బ్యాక్ బోన్, స్పైన్, తర్వాత నెక్, షోల్డర్స్, స్టమక్, హిప్ అంతా కూడా ట్విస్ట్ అవుతుంటుంది. ఆయా ప్రాంతాల్లో వచ్చే పెయిన్, అదే దాన్ని గమనిస్తూ ఉండాలి ఒత్తిడిని. మళ్ళీ సెంటర్కి వచ్చేయండి. వన్స్ అగైన్ ఇంకొకసారి మళ్ళా పూర్తిగా శ్వాస తీసుకుంటూ పూర్తిగా ట్విస్ట్ చేయండి ట్రంక్ని. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సెంటర్ పొజిషన్ కూర్చేయండి. మళ్ళా ఆపోజిట్ సైడ్, అది కిడ్నీస్ దగ్గర నుంచి వెన్నుపూసలు మొత్తం అంతా కూడా. చాలు, పూర్తిగా శ్వాస తీసుకుంటూ శిరస్సు పైన ఎలా పెట్టాలో తెలుసు కదా, వెరీ గుడ్. రివర్స్లోనే ఉంటాయి హ్యాండ్స్. ఇప్పుడు స్లోలీ బ్రీత్ అవుట్, హ్యాండ్స్ డౌన్, కంప్లీట్ డౌన్, వెరీ గుడ్. సౌండ్ చేయట్లా, మళ్ళా వన్స్ అగైన్ స్లోలీ బ్రీత్ ఇన్, రైజ్ యువర్ హ్యాండ్స్, కంప్లీట్ రైజ్ యువర్ హ్యాండ్స్, ఫిల్ అప్ యువర్ లంగ్స్, అండ్ దెన్ స్లోలీ బ్రీత్ అవుట్, డౌన్ యువర్ హ్యాండ్, కంప్లీట్ వన్ సెకండ్. కోసం మొత్తం అలాగే మెదడుకి జనాభాన్ని, సైన్స్ని, బటక్స్కి మొత్తం అన్ని కూడా రక్తపత్రం బాగా జరుగుతుంది. దానికి ఒకటి కాన్సన్ట్రేట్ ఒకటి, అంటే వైబ్రేషన్ హ్యాండ్ చూసుకుండాలి, వెరీ గుడ్. స్లోలీ బ్రీత్ అవుట్, నెమ్మదిగా వైబ్రేషన్ సాఫ్ తీసుకుని ఇప్పుడు ఇప్పుడు
మార్గం చూసిన తర్వాత ఇప్పుడు రెండు హ్యాండ్ చూపిస్తూ ఉన్నాను. ఎస్ ఓకే రిలాక్స్ ఓకే వెరీ గుడ్ సెంటర్ కూర్చోండి. నెక్స్ట్ రొటేషన్ హెడ్ రొటేషన్ చెప్పుకున్నాం కదా, బాడీ మాత్రం అట్లాగే ఉంటుంది ఓన్లీ హెడ్ మాత్రమే. ఫార్వర్డ్ అప్పుడు బ్రీత్ ఇన్, బ్యాక్వర్డ్ అప్పుడు బ్రీత్ అవుట్. ఓకే స్లోలీ క్లాక్ వైజ్ రొటేషన్ స్టార్ట్. వన్, ఇప్పుడు కూడా ఎటువైపు వెళ్తే అటువైపు చెవి భుజానికి నమస్కారం పొజిషన్. ఓం హ్రీం రభ. సర్వైకల్ జోన్లో లాగుతుంటుంది గమనించండి. మీ ధ్యాసం ఇప్పుడు కంఠం దగ్గర బాగా స్ట్రెస్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది చూసుకోండి. ఇంకా సింప్టమ్స్ తెలుస్తుంటాయి. ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ సాయిశ్రీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రిలాక్స్ పొజిషన్ చూస్తూ ఉండాలి, ఏక్షణంగా ఏకాగ్రతతో ఏదో ఒక స్కిన్ పాయింట్ పెట్టుకుని దానిలో చూస్తున్నాం. పైన నమస్కారం చేసుకుంటూ చెవులు దెబ్బలు తాగే విధంగా ఇప్పుడు నెమ్మదిగా మళ్ళా శ్వాస పెట్టుకుంటూ నాకు తెలుసు చాలా సమయం అవగలదు కానీ మాకు టైం తక్కువ ఉంది.